సో ఇందాక నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం కదా కుమార్ ఆంటీ గారి కోసం. సో ఆవిడైతే ఇవాళ నా దగ్గర ఉన్నారు. సో మా ఆంటీతో మాట్లాడదాం. ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఆంటీ. ఆంటీ అందరూ ఎప్పుడోకప్పుడు ఫేమస్ అవుతూ ఉంటారు కానీ ఒక స్టేజ్ లో ఆగిపోతూ ఉంటారు. మరి మీరు ఏంటి అట్లా అలా కంటిన్యూ అవుతానే ఉన్నారు? ఏంటి అసలు ఆ సీక్రెట్ ఏంటి? తెలీదు కానీ అది అంతా నాది కాదు, ఇదంతా నా కస్టమర్స్ ఇదంతా. నేను ఇవాళ ఇలా ఉన్నాను అంటే నేను ఇవాళ కడుపు నిండా అన్నం తింటున్నాను అన్నా కానీ, నేను ఇవాళ ఇలా మంచిగా 10 మందిలో పేరు తెచ్చుకున్నాను అన్నా కూడా నా కస్టమర్స్. నా కస్టమర్స్ లేకపోతే నేను లేను. సో అలాంటి మిమ్మల్ని ఇవాళ ఏంటంటే సోను సూద్ గారు, అసలు మాకు ఎవరికి తెలియలేదు, అసలు మీకైనా తెలుసా? అసలు ఆంటీ గారు చెప్పొచ్చారా సోను సూద్ గారు వస్తున్నట్టు మీకు తెలుసా? తెలుసు. ఓకే, ఏం చెప్పారు ఫోన్ చేసి మీకు? 12 గంటలకి ఫోన్ వచ్చింది నిన్న మధ్యాహ్నం. అంటే వేరే ఈవెంట్కి వెళ్తున్నా, వెళ్తుంటే ఈ లోపల ఫోన్ వచ్చింది. ఈవెంట్ని కూడా పక్కన పెట్టేసి వచ్చేసాను. అంటే అప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడారు, ధైర్యం చెప్పారు. మీరు ఫేమ్ అయిన టైంలో నాకు హోటల్ ఇలా అయినప్పుడు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు, ఇదిగా ఏదో ఒక రోజు హోటల్కి వస్తా అని చెప్పన్నారు. అన్నమాట నిలబెట్టుకున్నారు, వచ్చారు. సో వచ్చిన తర్వాత ఆయన కళ్ళల్లో హ్యాపీనెస్, మీ కళ్ళల్లో హ్యాపీనెస్ అసలు వర్ణనాతీతం. సో ఏం మాట్లాడారు, ఏం చెప్పారు? అది అంటే హిందీ రాదు నాకు, పిల్లల తర్వాత చెప్పారు. అంటే ఆడవాళ్ళకి ఇన్స్పిరేషన్ మీరు ఇది అని చెప్పి చెప్పారంట. ఇంకా చాలా సంతోషం అనిపించింది. సో అందరు ఆడవాళ్ళే కష్టపడతారు, నేను ఒక్కదాన్నే కాదు, మనందరం కూడా కష్టపడతాము. ఇప్పుడు మీరు కూడా, ఇప్పుడు మామూలుగా అయితే అసలు ఇంటర్వ్యూ ఎవరికి ఇవ్వద్దు ఇది అని చెప్పి అనుకున్నాను. సో మీ వల్ల కూడా నేను ఇవాళ ఇలా ఉన్నాను. సో అందుకే నేను ఇది చేయలేకపోయాను. మీరు కూడా ఎండనక వాననక అందరం కష్టపడితేనే ఇవాళ ఇది చేసుకుంటాను. ఎవరైనా సరే, థ్యాంక్ యూ మా గురించి కూడా మీరు ఆలోచించినందుకు. ఇంకొకటి మేడం, సోను సూద్ గారు అంటే మీ హోటల్ అంటే మీది పరిస్థితి గతంలో కూడా మేము విన్నాము, అంటే మీరు ఏదైనా రినోవేషన్ చేస్తున్నట్టు కానీ లేకపోతే కొత్తగా రెస్టారెంట్ లాగా ఏమైనా ఓపెన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారా అని కూడా విన్నాము. నిజమేనా అది, లేదా ఇదే కంటిన్యూ చేస్తారా? అంత స్తోమత లేదు కానీ అనుకునేది వేరు, వచ్చేది వేరు, వాస్తవం వేరు. అందుకే తెలియనప్పుడు ఎవరైనా అనుకున్నా నేను అదే పట్టించుకోను. ఎందుకంటే నా కష్టానికి ఆల్రెడీ మీరు అందరూ నా మా ఇంటికి వచ్చారు, చూశారు మా ఇల్లు ఎలా ఉందో తెలుసు. నేను వండే వంటలకి నేనేం వాడతానో మీ అందరికీ తెలుసు. సో ఎలాంటి ఫుడ్డు కలర్ కానీ, మళ్ళీ సాల్ట్ టేస్టింగ్ సాల్ట్ కానీ, సోడాలు కానీ ఎలాంటి, నాకు మళ్ళీ ఇంటిచ్యూట్ నలుమూల సిసి కెమెరాలు ఉన్నాయి. సో ఎనీ టైం ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ ఫుడ్ సెక్యూరిటీస్ మొత్తం కూడా జరుగుతా ఉన్నాయి. ఎప్పుడు వచ్చినా కానీ 24 అవర్స్ లేదు, 365 డేస్ లో ఎప్పుడు వచ్చినా కానీ చెక్ చేసుకోవచ్చు. సీసీ కెమెరా 1 ఇయర్ వరకు ఉంటుంది. నేను ఏమన్నా ఇది చేస్తే కనుక అలా క్వాలిటీ ఇచ్చి మిగలాలంటే నాకు తక్కువ. కాకపోతే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయకుండా మా కాళ్ళ మీద మేము నిలబడుతూ చేసుకుంటున్నాము, దానికి హ్యాపీ. సో మాకు బతకడానికి ఎంతన్నా ఆశకి మితం ఉండదు, మనం ఎంతవరకు అంతవరకే, అది నా ఇది. సో ఇంకొకళ్ళు అనుకునే దానికి నేనేమీ చేయలేను. సో ఇప్పుడు ఉన్న ఇంటికి కొంచెం ఇంకా అప్పు ఉంది, ఆ అప్పు కొద్దిగా ఇంకొన్నాళ్ళు అయితే తీరిపోతుంది. సో సోను సూద్ గారు మీ దగ్గర ఫుడ్ తిన్నారా? ఇంకా లేదు. అంటే పార్సల్ ఏమైనా పెట్టించుకున్నారా? అంటే పెట్టుకున్నారు పాపం, అదే వెజ్ తినడానికి. అసలు జనం ఓకే ఇదైపోతున్నారు కదా, ఇక సరే అని చెప్పి ఇంకైనా ఇక్కడ కూడా ప్లేస్ కొంచెం మంచిగా లేదు కదా ఇది అని చెప్పి ఇంటికి వస్తా అని చెప్పారు. ఇంటికి వస్తా అని చెప్పారు. ఇంకొకటి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు చూశాను, మీ దేవుడి గదిలోనే రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నారు. ఏంటి ఆయన అంటే మీకు ఎందుకు అంత అభిమానం? ఆయన ఫోటోని దేవుడి గదిలో పెట్టుకొని దేవుడితో సమానంగా మీరు ఆయన్ని పూజిస్తున్నారు? అవును, ఎందుకంటే మా ఇంటికి దేవుడైతే ఆయనే. ఎందుకంటే ఆ రోజు నా కస్టమర్స్ అందరూ ఇదే ప్లేస్ వద్దు, అక్కడ ఆ ప్లేస్లో అందరూ నిలబడి అన్నారు. నేను బాధపడ్డాను, ఏంటి ఇలాగూ నా ఒక్క బండే ఆపారు, ఇది ఎందుకు, అందరూ అప్పుడే దింపుకున్నారు, నా ఒక్కదాని బండే ఎందుకు ఆపారు, ఏంటి అనేది నాకు అర్థం కాల. ఇప్పుడు ఏమైంది అని బతిమిలాండ కానీ దింపనివ్వలేదు. ఎన్ఎస్కి వెళ్ళిపోయినప్పుడు బాధ కలిగి నేను ఎట్లా ఇదవుతుంటే, అంటే మీరు బాధపడొద్దు, దేవుడు ఉన్నాడు, రాముడు వచ్చాడు, రామరాజ్యం వచ్చింది మనకి, రామరాజ్యంలో అన్యాయం ఉండదు, న్యాయమే ఉంటుంది, మీరు మీకంతా మంచి జరుగుతుంది, మీరు బాధపడకండి అంటూ ఇదే ప్లేస్లో నాకు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు నాకు. అది అయితే నేను అసలు మర్చిపోలేకపోతున్నా. అది నాకు బాధతో రాలేదు కన్నీళ్ళు, ఆనందంతో వచ్చినాయి ఆ ఒక క్షణం. కానీ ఆయన ఉన్నారు అనే దానికి నిజంగా వాళ్ళు మరి మా కస్టమర్స్ నా దేవుళ్ళని నేను అన్నందుకు ఆ దేవుళ్ళ మాట నిజం చేసి ఆ తెల్లవారేసరికి 24 అవర్స్ కాక ముందలే
ఇలా సీఎం గారు స్పందించడం, ఇలా ట్విట్టర్ పెట్టి ఇది చేయడం అసలు నిజంగా ఆనందంతో నాకైతే అసలు కళ్ళం నీళ్ళు వచ్చేసింది. ఆ రోజు వచ్చారా మిమ్మల్ని కలవడానికి వస్తా అన్నారు కదా, ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నారా? మేము కూడా ఆ యొక్క బ్యూటిఫుల్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకొకటి మాకు బాగా వినిపిస్తుంది, బిగ్ బాస్ సీజన్ 8 మీరు వెళ్ళబోతున్నారు అని, నిజమేనా? లేదు లేదు, నిజం చెప్పండి. పర్లేదు, లేదు లేదు, ఇంట్రెస్ట్ ఉందా పోనీ మీరు వెళ్ళడానికి? తెలీదు నాకు, ఫస్ట్ అట్లా అనుకుంటేనే అందరూ నవ్వుకున్నారు, అంటే తెలీదు నాకు అది బిగ్ బాస్ అంటే వంటల ప్రోగ్రామ్ అనుకున్నా. తర్వాత అంటే బిగ్ బాస్ కి తీసుకెళ్లారు కదా దానికి 7th ఏమో, అప్పుడు మా పిల్లలు చూపించారు అన్నమాట, ఇలా పల్లవి ప్రశాంత్ అన్న ఇలా విన్నర్ అయ్యాడు, ఇలా రైతు కుటుంబంలో నుంచి వచ్చి అని అని చెప్పాక తర్వాత కొన్ని చూపించారనమాట. అయితే పిల్లలు అయితే చూస్తారు, నేనైతే అప్పుడు దాకా నాకు ఇదే సరిపోతుంది. నేను వింటే ఇక చిరంజీవి గారి పాటలు ఇవి అట్లా పాటలు పెట్టుకుంటూ పని చేసుకుంటూ ఉంటాను అనమాట. అంటే అవి కూడా పిల్లలు పెట్టిస్తారు పాటలు, అయ్యే ఇక కంటిన్యూషన్గా వస్తూనే ఉంటాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారిని బాగా గెలిపించేశారు, టీడీపీకి బాగా సపోర్ట్గా నిలబడ్డారు గుడివాడలోని. ఆ రెస్పాన్స్ ఎలా ఉంది మొత్తం గుడివాడ ప్రజల దగ్గర నుంచి? బాగా అంటే బాగా ఉంది, అందరూ కూడా నాకు కంగ్రాచులేషన్స్ చెప్పారు. మళ్ళీ మొన్న వెళ్తే కూడా నాకు గిఫ్ట్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఫోటో ఇచ్చారు నాకు గిఫ్ట్గా, చాలా సంతోషం అనిపించింది. తెలిసారా పవన్ కళ్యాణ్ గారిని? కలలేదు, కలలేదు, వెయిట్ చేస్తున్నారనమాట కలవడానికి. కానీ అమ్మ మిమ్మల్ని మెచ్చుకోదగ్గ ఏంటంటే ఇంతమంది కస్టమర్స్ వస్తున్నారు, ఇంత బిజీలో కూడా మా కోసం ఇలా నిలబడి మా కోసం చెప్తున్నారు, అసలు ఆ ఫేస్లో అలసట కానీ ఏమీ లేదు, ఆ స్మైలీనెస్ ఎప్పుడు అట్లా కంటిన్యూ చేస్తూనే ఉంటారు కదా. అది ఇలా సీక్రెట్ ఏంటి మాకు చెప్పండి అమ్మ కొంచెం, మేము కూడా చేసుకుంటాం. అదేం లేదు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా కానీ ఎవరికైనా సరే ఒకటే చెప్తాను, బాధలు అనేది అందరికీ ఉంటాయి, సో అది ఎవరికి ఇది ఉండదు, సో ఎన్ని బాధలైనా సరే అధిగమించేది ఒక ఓన్లీ ఒక చిరునవ్వు మాత్రమే. ఆ నవ్వు ఎప్పుడు మన దగ్గర ఉన్నంత వరకు ఎలా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ అది కష్టం అనిపించదు. మనం సంతోషాన్ని కోరుకుంటామా కష్టాన్ని కోరుకుంటామా కదా, అందుకోసం ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నవ్వుతూ స్వీకరించాలి. సో డౌన్ టు అర్త్ పర్సన్ ఎలా ఉంటారు ఏంటన్నది మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. ఇంత ఫేమ్ అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా గర్వం లేదు, ఏమి లేదు, ఇప్పటికీ అందరినీ చక్కగా మాట్లాడుతున్నారు. పాపం చాలా మంది మీ ఫొటోస్ కోసం కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు, నేను గతంలో కూడా కనుక్కున్నా, చాలా మంది మిమ్మల్ని చూడడానికి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఇవాళ నేను కుమారాంటి దగ్గరికి వెళ్ళాను చూశాను అని చెప్పి చాలా మంది. చాలా హ్యాపీగా ఉంది, మీరు ఎప్పుడు కూడా ఇంక ఇలానే ఉండాలి, డౌన్ టు అర్త్ పర్సన్ లానే ఉండాలి, ఎందుకంటే చాలా మందిని మనం చూస్తూ ఉంటాము. బట్ మీరు ఆ చిరునవ్వుని ఇంకా మెయింటైన్ చేస్తూ ఉన్నారు అండ్ కంగ్రాచులేషన్స్ మేడం. అందరూ సాయం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా, సందీప్ కిషన్ గారు ఫస్ట్, నాకు ఆయన కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను, నన్ను అక్క అని పిలిచారు, కానీ ఆయా బాబు కూడా ఆ లేడీస్ అంటే చాలా రెస్పెక్టు, మా వాళ్ళ అమ్మగారి గురించి వాళ్ళ అక్కగారి గురించి వాళ్ళ అన్న ఫ్యామిలీ గురించి కూడా చాలా గొప్పగా అలా ఆలోచించే మగవాళ్ళు ఇవాళ ఉండటం అంటే చాలా గ్రేట్ అది. సో కష్టపడే తత్వం అని అంటే అలా కష్టపడే ఆడవాళ్ళు అంటే ఆయనకి చాలా రెస్పెక్ట్ గౌరవం అని కూడా చెప్పారు నాకు. అలాగే ఆయన నాకు సపోర్ట్ చేశారు, మన నాగబాబు గారు సార్ నాకు చేశారు, ఉపాసన గారు, మరి సోను సూద్ గారు, మరి రేవంత్ రెడ్డి గారు, ఇట్లా అందరూ నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇంకా చెప్పుకుంటే పోతే చాలా మంది ఉన్నారు, చాలా మంది నాకు సపోర్ట్గా నిలబడ్డందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ సార్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇంత బిజీగా ఉన్న, ఆల్రెడీ మీరు విశ్వాసం చూస్తున్నారు కదా, ఇంత బిజీగా ఉన్నా సరే, ఇంతమంది కస్టమర్స్ ఉన్నా సరే, మీడియా మీద రెస్పెక్ట్తో ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి అయితే కుమారి ఆంటీ గారు వచ్చారు. సో ఇవాళ ఇంకా ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు నేను ఆంటీ గారిని. సో ఆంటీ గారు థ్యాంక్ యూ సో మచ్, అడిగిన మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్.